मन रूरल शासन सभ्यु कोटमरे श्रीधर रेड्डी आशीस्स तो अलागे मन कार्यलय इंचार्ज गिरधर रेड्डी सहकार तो 21वा डिविजन नीचे नैन कॉर्पोरेटर का एन कव जी नी वड़च प्रती कार्यकर्त की नायक की अलागे ना वोटेस प्रती डिविजन प्रजल पेर पेरना हृदयपूर्वक धन्यवाद डिविजन अभिवृद्धि कोसम మీ అందరి సహకారంతో పాటు ప్రతి నాయకుల్ని కార్యకర్తల్ని కూడా నాతో పాటు సమానంగా గౌరవిస్తూ డివిజన్ అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తాను. నెల్లూరు చరిత్రలోనే 54 డివిజన్లకు 54 డివిజన్లు వైఎస్ఆర్సిపి కైవసం చేసుకోవడం అందులో 50% మహిళలకు కేటాయించడం చాలా సంతోషంగా ఉంది. ఈ రోజు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు దేశ చరిత్రలోనే మన రాష్ట్ర ప్రభుత్వాన్ని महिला साधिकारत देयंगा लक्ष्यंगा पनिचेस्तू अंदर की आदर्शंगा निलुस्तुन्नारू. इटीवल जरिगिन एलक्षन्स महिलकु मेयर गा अवकाशं इच्चारंटे मन मुख्यमंत्री श्री वैएस जगन्मोहन रेड्डी गारी आशीस्सुलु अलागे मन मिनिस्टर अनिल कुमार यादव अन्नगारी आशीस्सुलु अलागे मन रूरल एम्मेल्ये कोटमरेड्डि श्रीधर रेड्डी सहकारंतो ईरोजु ओक महिला मेयर गा एन्निक कावडं चाला संतोषंगा उंदी. ఈరోజు మహిళలకు ఇంత అగ్రగామిగా స్థానం కల్పిస్తూ ఉన్నారంటే మహిళా సాధికారత మన రాష్ట్రంలో ఎంత బాగా జరుగుతుందో ప్రతి ఒక్క మహిళకు కూడా అర్థమవుతూ ఉంది. ఈరోజు మన రూరల్ శాసనసభ్యులు కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్న తనతో పాటు ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ప్రతి కార్యకర్తను కూడా తనతో సమానంగా ఉన్నత స్థాయికి రో తీసుకెళ్తూ ఉన్నారంటే నిజంగా రూరల్ లో పని చేస్తున్న ప్రతి కార్యకర్త కూడా శ్రీధరన్న రుణం ఎప్పటికీ తీర్చుకోలేని దానికి నిదర్శనమే ఈరోజు మన నెల్లూరు నగర కార్పొరేషన్ గా ఎన్నికైనటువంటి మేయర్ కోట్లూరు శ్రవంతి గారి నిదర్శనం అనేసి చెప్తున్నాను. గతంలో కూడా మనకి షేక్ సైదాని గారు అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ ఎంప్లాయ్మెంట్ రాష్ట్ర చైర్మన్ గా ఒక సాధారణ కార్యకర్తకి శ్రీధరన్న అవకాశం ఇస్తూనే వస్తారు. అందులో భాగంగా ఈరోజు నెల్లూరు కార్పొరేషన్ ఎలక్షన్స్ లో జరిగిన అన్ని డివిజన్స్ నుంచి నేను కూడా ఒక డివిజన్ నుంచి పోటీ చేయడం జరిగింది. ఈరోజు శ్రీధరన్న ఇచ్చిన అవకాశము ఆశీస్సులతోనే నాలాంటి మహిళలు ఎంతో మంది రాజకీయంగా ఈరోజు ముందుకొచ్చి ఉన్నత స్థానంలో నిలబడుతూ ఉన్నారు. ఈరోజు డివిజన్లో నా గెలుపుకు కారణమైన ప్రతి ఒక్క నాయకులు కార్యకర్తలకు నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ నా డివిజన్ అభివృద్ధికి నా చుట్టూ ఉన్న నాయకుల సహకారంతో అలాగే కార్యకర్తల సహకారంతో ప్రజలందరి సహకారంతో కూడా డివిజన్ అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎప్పటికీ కూడా ప్రజల నుంచి మన్ననలు పొందిన ఏ వ్యక్తైనా సరే పార్టీ కోసం కష్టపడిన ఏ వ్యక్తైనా సరే రాజకీయంగా ఉన్నత స్థానంలో ఉంటారనేసి ఈ రోజు ప్రూవ్ చేసిన మన మేయర్ శ్రవంతి విషయంలో గానివండి అలాగే ఖలీల్ గానివండి రూప్ కుమార్ యాదవ్ అన్న గానివండి ఈ రోజు వీళ్ళందరికీ కూడా మా అందరి తరపున డిప్యూటీ మేయర్ గారికి అలాగే రూప్ కుమార్ యాదవ్ గారికి అలాగే ఖలీల్ గారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు నెల్లూరు చరిత్రలో గత 40 సంవత్సరాలుగా కనివిని ఎరుగని విధంగా ఒక గిరిజన మహిళ మేయర్గా ఎన్నికవడం అది నెల్లూరు శాసనసభ్యులు కోటమరెడ్డి శ్రీధరన్న ఆశీస్సులతో సామాన్య మద్దతరి కుటుంబీకురాలైన పోట్లూరి శ్రవంతి గారు మేయర్గా ఎన్నికవడం నిజంగా నెల్లూరు నగరం చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాము. అదే విధంగా ఈ రోజు మేయర్ గారిని రూరల్ కు సంబంధించిన 26 మంది కార్పొరేటర్ల అభ్యర్థులను గమనించినట్లయితే అందరూ కూడా సామాన్య మద్దతరి కుటుంబీకులు మరియు అదే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శ్రీధరన్న వెంట నడిచిన ప్రతి కార్యకర్తను గుర్తించి వీళ్ళందరికీ కార్పొరేటర్లకు అవకాశం కల్పించడము నిజంగా ఇది శ్రీధరన్న మధ్యతరగతి కుటుంబీకుడు ఏ విధంగా ఉన్నాడో అదే విధంగా ఈ మధ్యతరగతి కార్యకర్తలను కూడా రాజకీయంగా అభివృద్ధి చేయడానికి తన వంతు కృషి చేసినటువంటి రూరల్ శాసనసభ్యులు కొడమరెడ్డి శ్రీరెడ్డి గారికి రూరల్ ప్రజల తరపున అదే విధంగా
నిత్యం ప్రజల మధ్యనే ఉంటూ పనిచేస్తున్నటువంటి రూరల్ కార్యాలయం ఇన్ఛార్జ్ కోటమరెడ్డి గిరిధరటన్న సహకారం కూడా మేము చిరకాలం గుర్తుంచుకుంటాము. అదే విధంగా ఈ రోజు మాకు 21వ డివిజన్ కార్పొరేటర్ గా మహిళ గౌరీకి అవకాశం కల్పించి ఈ రోజు డివిజన్ ప్రజల సహకారంతో కార్యకర్తల సహకారంతో అత్యధిక మెజారిటీ తో 1587 ఓట్ల అత్యధిక మెజారిటీ తో ఆశీర్వదించినటువంటి ఈ డివిజన్ ప్రజల సహకారాన్ని ఎల్లవేళ మర్చిపోమని చెప్పేసి ప్రతినిత్యం డివిజన్ నాయకులతో కలుపుకొని శ్రీధరన్న సహకారంతో అదే విధంగా మేయర్ సహకారంతో కోటమరెడ్డి గిరిధరటన్న సపోర్ట్ తో డివిజన్ అభివృద్ధికి నిత్యం పని చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి నాతో పాటి కలిసి పనిచేసిన డివిజన్ నాయకులకు కార్యకర్తలకు అదే విధంగా నాకు సహకరించిన డివిజన్ ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.